ఫస్ట్ రోజే నిరూపించారు మాకరెళ్ళటం గానీ ముద్దులు పెట్టడం గానీ. నిన్న ఒక మంత్రి ఆరాధిస్తే తప్ప మీకు స్థలాలు రావండి. అంటే మంత్రి వర్గాలు వచ్చిన వాళ్ళు ఎవరు ఎవరికి ముద్దులు పెడుతున్నారో మాకు అర్థం అవట్లా, నాకు నిజంగానే అర్థం అవట్లే ఎవరు ఎవరికి ముద్దులు పెట్టుకుంటున్నారో. ఎక్కడండి సామాజిక న్యాయం ఎక్కడ జరిగిందండి? మంత్రివర్గం అడుగుతున్నా. సామాజిక న్యాయం అంటే అందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత. కావాలని కొంతమంది తొక్కేసి కొంతమందికి ఏదో చేశామని చూపించడానికి ప్రభుత్వం నిరూపిస్తుంది. అది కూడా ఒకసారి మనం చూస్తే ప్రతి మంత్రి దగ్గర జగన్ రెడ్డి స్నేహితుడు ఒక రెడ్డి గారు ఉంటారు, ఆయనకి నెల నెల 3 లక్షలు జీతాలు ఇస్తారు. అంటే మంత్రి గారు కూడా 3 లక్షల రూపాయలు జీతం రాదు నెలలకి. కానీ ఇక్కడ సలహాదారుడని ప్రతి మంత్రి, నాకు ఐటీ శాఖలతో 4 ఉన్నారు పాపం, మేకపాటి గౌతమ్ రెడ్డి గారు చుట్టూ 4 ఉన్నారు. వాళ్ళు ఏం పనిచేసేవారు కాదు, కానీ నెలకి 3 లక్షల రూపాయలు అంటే మంత్రి గారు ఎక్కువ జీతం ఒక వ్యక్తికి వచ్చేది. అంటే వాళ్ళు చెప్తేనే మంత్రులు ఫైల్ క్లియర్ చేసే పరిస్థితి. అంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి గారు స్వయంగానో లేదంటే అక్కడ జీతగాడు ఒకడు ఉన్నాడు సజ్జలాని, ఆ మహాన్బాడు ఫోన్ చేస్తేనే ఇక్కడ ఫైల్స్ వెళ్లే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం కనపడుతుంది. ఇంకా మంత్రివర్గం అయితే నేను చూసా చాలా బాధ వేసింది చూస్తే. అంటే వాళ్ళు ఇంకా బానిసులే, వాళ్ళు ఇంకా జై జగన్ అన్న జపం కొట్టేదాన్ని తప్ప జగన్ జపం అన్న కార్యక్రమం పెట్టుకున్నారు. ఎవరైతే బాగా జపం కొట్టారో శాసనసభలో గత 3 సంవత్సరాలు వాళ్ళు మంత్రులే. అంతేగాని ప్రజల సమస్యల మీద పోరాడిన వాళ్ళు, ప్రజల తరపున ప్రజలకు అండగా నిలబడిన వాళ్ళు ఎవరికి మంత్రివర్గంలో అయితే చోటు రాలేదని నేను భావిస్తున్నాను. రెండిటికీ కాదండి, వీళ్ళు ఏనాడు ఒకే సొంత కులాన్ని కూడా పోరాడిన వాళ్ళు కాదు వీళ్ళు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇప్పుడు ఇంతమంది బీసీలకు ఇచ్చామని గొప్పగా చెప్పుకుంటున్నారు, నేను సూటిగా ఒక ప్రశ్నలు ఇస్తున్నా, మీరు ఇన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని చంకలు గుద్దుకున్నారే, ఎంత నిధులు కేటాయించారు నాకు చాలా స్పష్టంగా చెప్పండి. కానీ చర్చిస్తారంటే నేను ముఖ్యమంత్రితో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను బడ్జెట్ బుక్ ని ఇటు తిప్పా అటు తిప్పా, ఉప కులాల వారిగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు, అక్కడ ఒక్కొక్క దగ్గర ఇంత నిధులు ఖర్చు పెట్టని చూపించారు. ఏంట్రని ఆరాధీసా అంటే అమ్మ ఒడి అంట, అందరికి ఇచ్చే అమ్మ ఒడి కార్పొరేషన్ లో చూపిస్తారు, ఎంత న్యాయం అండి? కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేస్తాం? పేదరికంలో ఉన్న నిరుపేదల్ని వాళ్ళని బయటికి లాగాలి పేదరికం నుంచి అనే ఆలోచనతో మన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. వాళ్ళకి ఎలాంటి నిధులు కేటాయించకుండా ఈ మంత్రులు ఏనాడు ఆ సమస్యల మీద పోరాడకుండా వీళ్ళందరూ పెద్ద సామాజికానికి ఏం చేస్తారు, వాళ్ళ సామాజిక వర్గానికి ఏం చేస్తారని అడుగుతున్నా. ఆల్రెడీ మా పోరాటం మొదలు పెట్టాం, ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారికి నేను లెటర్ రాశా. ఇప్పుడు సూపర్ క్రిటికల్ యూనిట్స్ అని ఉంటాయి, ఫుడ్ ప్రాసెసింగ్ కానివ్వండి, స్టీల్ ఫ్యాక్టరీ, సూపర్ క్రిటికల్ యూనిట్స్ ఉంటాయి. అంటే పవర్ హాలిడే ఇవ్వకూడదు. ఇప్పుడు కొన్ని ఇప్పటికే మాకు మంగళగిరిలో కాఫీ కంపెనీ ఒకటి ఉంది, వాళ్ళు -40 డిగ్రీస్ మెయింటైన్ చేయాలి టెంపరేచర్. ఫ్రీజ్ డ్రైడ్ కాఫీ అంటారు, ముఖ్యమంత్రి గారికి అంత అవగాహన ఉండదు చూడమనండి, ఫ్రీజ్ డ్రైడ్ అంటారు అంటే -40 డిగ్రీస్ డ్రై చేస్తారు కాఫీ. వాళ్ళకి పవర్ హాలిడే ప్రకటిస్తే జనరేటర్లు పెట్టి -40 డిగ్రీస్ ఎట్లా మెయింటైన్ చేస్తారు నాకైతే అర్థం అవట్లా. సింపుల్ గా అంటే ఒక ఆలోచన లేకుండా, కనీస అవగాహన లేకుండా సింపుల్ గా పవర్ హాలిడే అని ప్రకటిస్తున్నారు. ఇది ఎంత మేము ఆలోచిస్తాం. మేము పోరాడిన తర్వాత రోజుకి పది గంటలు కరెంటు తీస్తున్నారు. మేము పోరాటం మొదలుపెట్టిన తర్వాతనే కరెంటు కట్ చేస్తాం, తగ్గించారు, మొత్తం శూన్యం చేయలే కొంతమేరకు తగ్గించారు, ఇంకా పోరాడతాం. 24 గంటలు కరెంటు ఇచ్చాక మేము పోరాడతాం. ముఖ్యమంత్రి గారిని ఎప్పటికీ లేఖ రాశాను, ఇప్పటికి అన్ని పరిశ్రమలు వెళ్ళిపోయినండి, అన్ని పరిశ్రమలు పక్క రాష్ట్రం గెలిపే పరిస్థితి వచ్చినాయి. వీళ్ళు పవర్ హాలిడే ప్రకటించిన అందరు ఈ రాష్ట్రంకి దండం, మేము వెళ్తాం తమిళనాడు కర్ణాటక తెలంగాణ రెడీగా ఉంది, మాకు ఉద్రబాబు వీడని వెళ్ళిపోయారు. అసలే నిరుద్యోగులతో మనం నిరుద్యోగ సమస్యతో మనం ఇబ్బంది పడుతున్నాం. ఈయన చేసే ఏదో పనుల వల్ల ఇంకా ఎక్కువ మంది నిరుద్యోగులు రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది. అందరం పోరాడుతున్నాం, కలిసికట్టుగా ఎవరు వచ్చినా పోరాడుతున్నాం, అంటే ఎలాంటి సందేహం లేదు. కానీ ఇప్పుడు మేము కార్యక్రమం పెట్టుకున్నాం, ప్రతి గడప దొక్కాలి, వాళ్ళు ఒక చైతన్యం తీసుకురాలి. ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పు ప్రజల ముందర ఎండగట్టాలన్న ఆలోచనతో మేము వెళ్తున్నాం.